హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫో ఈరోజు వీడియోలో మనం ఇన్కమ్ సర్టిఫికేట్ త్రూ ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి అనేది మనం చూద్దాం సో ముందుగా నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇప్పుడు మనం ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది మనం తెలుసుకుందాం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్లో టీఎస్ డాట్ మీ సేవా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే చూడండి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క మీ సేవా పోర్టల్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది సో ఈ మీ సేవా పోర్టల్లో చూడండి మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా హోమ్ లాగిన్ అబౌటర్స్ ఈ ఆప్షన్స్ లో సో ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి లాగిన్ అని క్లిక్ చేయగానే చూడండి మీ సేవ టూ పాయింట్ జీరో లాగిన్ పేజ్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ సిటిజన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను సిటిజన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఒకవేళ మీరు ఈ మీ సేవా పోర్టల్లో సిటిజన్షిప్ లాగిన్ అనేది రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయితే కనుక మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు లేదు రిజిస్టర్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను సో ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను సో ఇప్పుడు ఇక్కడ సిటిజన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి ఎంటర్ చేయాలి సో యూజర్ ఐడి కూడా నేను ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తున్నాను సో లాగిన్ అని క్లిక్ చేయగానే చూడండి మీ సేవా యొక్క లాగిన్ పేజ్ మనకి వచ్చేసింది సో మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫేవరెట్స్ అప్లికేషన్ సబ్మిషన్స్ బుకింగ్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ ఫీ పేమెంట్స్ సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో చూడండి ఇక్కడ మనకి సర్టిఫికెట్స్ అని ఉంది కదా సర్టిఫికెట్స్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి సర్టిఫికెట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ ఓపెన్ అయిపోయాయి సిడిఎంఏ జిహెచ్ఎంసి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ సో మనకి ఇక్కడ రెవెన్యూ అని నేను క్లిక్ చేస్తున్నాను సో రెవెన్యూ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలనుకుంటున్న సర్టిఫికేట్స్ అన్నీ మనకి ఓపెన్ అయిపోయాయి సో మనకి కావాల్సిన సర్టిఫికేట్ ఇప్పుడు మనం ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేయాలి అనేది చూస్తున్నాం కదా సో చూడండి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇన్కమ్ సర్టిఫికెట్ క్లిక్ చేయగానే చూడండి మనకి సో ఇన్కమ్ సర్టిఫికేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది సో ఈ అప్లికేషన్ ఫామ్ని మొత్తం మనం ఫిల్ చేయాలి చూడండి ఫస్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ సో అప్లికేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది సో అప్లై చేసిన అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత అప్లికెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి అండ్ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ మదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనకి ఇవన్నీ ఆప్షనల్ ఉన్నాయి బట్ సెలెక్ట్ చేసుకుంటే అయితే బాగుంటుంది ఆ తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ సో అప్లికెంట్ యొక్క పర్మనెంట్ అడ్రస్ విత్ డోర్ నెంబర్ లోకాలిటీ అండ్ ల్యాండ్ మార్క్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మండల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ విలేజ్ ఆర్ వార్డ్ సో ఏ విలేజ్ ఏ వార్డ్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయొచ్చు లేదు అంటే ఆప్షనల్గా ఉంది వదిలేయచ్చు అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే డెలివరీ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి డెలివరీ టైప్ మాన్యువల్ అయితే కనుక డియర్ సిటిజన్ యూ హ్యావ్ సెలెక్టెడ్ మాన్యువల్ ఆప్షన్ ఫర్ గెటింగ్ యువర్ సర్టిఫికేట్ యూ నీడ్ టు విజిట్ ఎనీ నియరెస్ట్ మీ సేవా సెంటర్ అండ్ కెన్ టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్ ఒకవేళ మనం ఇక్కడ మాన్యువల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఈ వచ్చిన రిసిప్ట్ తీసుకొని మన దగ్గరలో ఉన్న మీ సేవా సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్లయితే మనకి అక్కడ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది లేదు మనం పోస్టల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన చూడండి ఓకే క్లిక్ చేస్తున్నాను సో ఓకే క్లిక్ చేయగానే చూడండి పోస్టల్ డీటెయిల్స్ అని మనకి ఇక్కడ వచ్చేసింది సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ అడ్రస్కి మాత్రం మనకి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సెవెన్ వర్కింగ్ డేస్లో పోస్ట్లో రావడం జరుగుతుంది సో మీకు ఏది ఈజీగా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ సో మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనే డీటెయిల్స్ మనకి ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇన్కమ్ ఆన్ ల్యాండ్స్ సో ల్యాండ్ పైన ఎంత వస్తుంది బిల్డింగ్స్ పైన ఎంత వస్తుంది అండ్ శాలరీ ఆఫ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకవేళ ఇద్దరు ఎంప్లాయిడ్ అయితే వాళ్ళ శాలరీస్ పైన వస్తుందా ఏంటి లేదంటే బిజినెస్ ఆర్ ఇన్కమ్ ఆన్ లేబర్ ఆర్ ఇన్కమ్ ఆన్ అదర్ సోర్సెస్ సో ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత టోటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మనం ఇన్కమ్ ఎంత అనేది మనం ఇందులో మెన్షన్ చేయాలి అండ్ టోటల్ ఇన్కమ్ ఎంత అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ తర్వాత పర్పస్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో జనరల్ పర్పస్గా తీసుకుంటున్నారా ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారా ఏంటి అనేది మనం ఇక్కడ పర్పస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత చూడండి డాక్యుమెంట్ లిస్ట్ సో మనం అప్లోడ్ చేయాల్సిన ఏ డాక్యుమెంట్ అయినా ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అలాగే డాక్యుమెంట్ అనేది త్రీ ఎంబీ కన్నా ఎక్కువగా ఉండకూడదు ఖచ్చితంగా మనం డాక్యుమెంట్ని స్కాన్ చేసుకునేటప్పుడు బిలో త్రీ ఎంబీ వచ్చేటట్టు చూసుకొని మనం సేవ్ చేసుకోవాలి ఆ తర్వాత చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా సో అప్లికేషన్ ఫామ్ పైన టిక్ చేసి ఇక్కడ ఫైల్ బ్రౌజ్ చూస్ ఫైల్ ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేసి మనం ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటి అంటే మనకి చూడండి మీ సేవా పోర్టల్కి వెళ్తున్నాను సో సైన్ అవుట్ చేసేసి హోమ్ సో ఇక్కడ చూడండి మనం ఫస్ట్ మీ సేవా పోర్టల్లో హోమ్ పేజ్లో ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేయండి అప్లికేషన్ ఫామ్స్ పైన క్లిక్ చేయగానే మనకి మీ సేవా పోర్టల్లో ఉన్న అప్లికేషన్ ఫామ్స్ మొత్తం ఓపెన్ అయిపోయాయి సో చూడండి ఇక్కడ మనకి కింద రెవెన్యూ అని కనిపిస్తుంది కదా సో ఈ రెవెన్యూ అనేది సెలెక్ట్ చేసుకోండి సో రెవెన్యూ పైన క్లిక్ చేయగానే చూడండి సో ఇక్కడ చూడండి మనకి ఇన్కమ్ జనరల్ అప్లికేషన్ ఫామ్ ఒకవేళ మీరు పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది జనరల్గా సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ ఫామ్ని క్లిక్ చేయగానే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది సో ఈ డౌన్లోడ్ అయిపోయిన ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేసి ఇక్కడ ఇన్కమ్ జనరల్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సో రాబడి ధృవపత్రం కొరకు దరఖాస్తు అంటే జనరల్ ఇన్కమ్ కోసం మనం ఇక్కడ దరఖాస్తు చేసుకుంటున్నాం కాబట్టి సో మనకి ఫామ్ అనేది డౌన్లోడ్ అయింది ఈ ఫామ్ని కూడా మనం ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం మాన్యువల్గా మనం ఫిల్ చేయాలి ఈ ఫామ్ని మాన్యువల్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో కూడా మనం స్టిక్ చేసి ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అండ్ మీ పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెట్టించాలి సో ఈ సిగ్నేచర్స్ అన్నీ మనం కంప్లీట్గా ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క ఫామ్ని మనం స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోవాలి సో ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి ఒకవేళ మనం ఈ పర్పస్ ఆఫ్ ఇన్ పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది జనరల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం ఈ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేయాలి లేదు మనం పర్పస్ ఆఫ్ ఈ సర్టిఫికేట్ అనేది ఫీ రియంబర్స్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి మళ్ళీ ఇక్కడ మనకి కింద నెక్స్ట్ ఇన్కమ్ ఫీ రియంబర్స్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే ఈ ఫామ్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఈ ఫామ్ని ఫీ రియంబర్స్మెంట్ కోసం అయితే కనుక ఈ ఫామ్ని మొత్తం మనం ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా ఫిల్ చేసి కంప్లీట్ ఈ ఫామ్ని మనం ఈ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి సో ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ కోసం అయితే ఈ ఫామ్ని అప్లోడ్ చేయాలి లేదు ఒకవేళ జస్ట్ జనరల్గా అప్లై చేస్తున్నట్టయితే మనం ఈ యొక్క ఫామ్ని అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా మొత్తం మనం ఈ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ సో ఏదైనా ఒక డాక్యుమెంట్ని అయితే మనం అప్లోడ్ చేయాలి అండ్ ఒకవేళ మీ దగ్గర కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్ ఉంటే కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్ అప్లోడ్ చేయాలి లేదు అంటే పే స్లిప్స్ చేయొచ్చు లేదంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చేయొచ్చు లేదనే లేదంటే ఏదైనా అఫిడఫిట్ కూడా మనం కొట్టించి సో అఫిడఫిట్ అయినా అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ ఇది ఏది లేదు అనుకుంటే సో ఇది ఆప్షనల్గా మనం వదిలేయచ్చు ఆ తర్వాత ఒక అప్లికెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మనం అప్లోడ్ చేయాలి సో ఫోటో అయితే ఖచ్చితంగా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ సైజ్ వచ్చేసి త్రీ కేబి నుంచి ట్వంటీ కేబీ లోపు మనకి సైజ్ ఉండాలి సో ఈ విధంగా మనం ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత షో పేమెంట్ అని క్లిక్ చేస్తే మనకి ఒక్కసారి మళ్ళీ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోమని చూపిస్తుంది సో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే కనుక మనం పేమెంట్ అనేది ప్రొసీడ్ చేయొచ్చు సో మనం పేమెంట్ అనేది పే చేసిన తర్వాత ఒకవేళ మనకి పోస్టర్లో సెలెక్ట్ చేసుకుంటే కనుక సెవెన్ వర్కింగ్ డేస్లో మనకి మనం ప్రొవైడ్ చేసిన అడ్రస్కి సర్టిఫికేట్ అనేది వస్తుంది లేదు మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటే మన మొబైల్ అంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన రిసిప్ట్ని తీసుకొని మీకు దగ్గరలో ఉన్న మీ సేవా ఆఫీస్కి వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని మనం ఇంట్లోనే కూర్చొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో ఇది ఇస్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వ్యూయర్స్